తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆసుపత్రిని వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న అసౌకర్యాల పట్ల రోగులను మంత్రి నిలదీశారు. ఈ సమస్య పరిష్కారం కోసమే ఆసుపత్రిలో బస చేశానని మంత్రి వారికి తెలిపారు. తక్షణ సదుపాయాల నిమిత్తం 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లు కామినేని తెలిపారు. రోగులకు మరిన్ని సేవా సదుపాయాలు కల్పించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మంత్రి కామినేని భరోసా ఇచ్చారు. నేను కాకినాడ ఆసుపత్రిలో నిన్న మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అలాగే ఈ హాస్పిటల్కి వచ్చి దీని మెయిన్ ఇంటెన్షన్ నేను ఎక్కడికి వెళ్ళి సర్ప్రైజ్ విజిట్ చేసినా నాకు సాటిస్ఫాక్టరీగా ఉండలేదు. పరిస్థితి అదే, నిజంగా పరిస్థితి అదే. ఆ రోజంతా మెంటల్గా ఒక రకమైన ఇది వస్తుంది, మనం నిజంగా చేయగలదా లేదా, ఏంటి పరిస్థితులు బాగట్ల, ఎక్కడ సర్ప్రైజ్ విజిట్ చేసినా రిజల్ట్స్ ఆర్ బ్యాడ్. హాస్పిటల్ శానిటేషను డెఫినెట్గా ఒకటి చెప్పగలను, ఏడాది కన్నా ఇప్పుడు మెరుగైంది. కానీ నేను ఆశించినంత ప్రజలు ఆశించినంత మాత్రం మెరుగుపడాల. అందుకని దాని కాకుండా పాజిటివ్గా నేను వస్తున్నానని చెప్పి వాళ్ళు వచ్చాం. వార్డులో ఎక్కడ చూసినా ఆర్థికంగా ఏ వెసులుబాటులో రూపాయి ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు ఈ హాస్పిటల్కి వస్తున్నారు. ఇక్కడ డెఫినెట్గా పేదవాడికి మెరుగైన వైద్యం అందాలి అంటే ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపడాలి. చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో 1300 కోట్లు ఎక్కువ ఇచ్చారు. ఆ కారణంతో ఇక్కడ డబ్బు నుంచి కాదు, హాస్పిటల్ డెవలప్మెంట్ కాదు, మా దగ్గర ఉన్న నిధుల నుంచి ఈ హాస్పిటల్కి